రైతులకు నిజాయితీగా సేవలందిస్తే రాజకీయంగా ఎదుగుదామనే దానికి తానే ప్రత్యేక ఉదాహరణ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. తన రాజకీయ జీవితం సింగిల్ విండో డైరెక్టర్గా ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేడీసీసీ చైర్మన్ కొండూరు రవీంద్రరావు మంత్రిని సన్మానించారు. రైతులు ఎవరైనా తమకు సమస్య వస్తే తనను మంత్రిగా కాకుండా సింగిల్ విండో చైర్మన్గా భావించి తన వద్దకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. రైతులకు సేవ చేసి ఒక నిజాయితీగా చేస్తే వాళ్ళ జీవితాలు తప్పకుండా రైతుల ఆచరణ దొరుకుతాయి. అది నేనే ప్రత్యక్ష నిదర్శనం. మేమిద్దరం అయిన తర్వాత ఆనాడు మాకు రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అప్పు బ్యాంకులో తీసుకోవడానికి జీవో ఇచ్చి అది వ్యాపారానికి ఉపయోగించుకుంటే దాన్ని వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం కట్టే విధంగా జీవో ఇచ్చి ఆనాడు మార్క్పేట్ ఒక పెద్ద సంస్థగా చేసిన సహకార రంగం అంటే ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధి మనం ఒక తండ్రి. ఆ తంత్రిగా విత్తనాల ఇష్యూ కావచ్చు, ఎరువుల ఇష్యూ కావచ్చు, ఇతరాంతర ప్రతి అంశానికి వారికి వ్యవసాయ శాఖతో సమాంతరంగా సహకారం తీసుకొని వ్యవసాయ సహకార మార్కెటింగ్ రంగాలుగా ఒక సమన్వయం చేసుకుని రైతులకు ఉపయోగపడండి.